కీ నమస్కారం టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభలెంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అందుకుంటారు మీరు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు మద్యం సేవించవచ్చు ఇలా చేయకండి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు నూతన అవకాశాలు అందుకుంటారు మహిళలకు ఆస్తి లాభం ఉంటుంది తెలుపు రంగు దుస్తులను దానం చేయండి లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం చేయండి లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి నెగిటివిటీ అయిపోతుంది దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మిత్రులతో అకారణ విరోధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఒక సమాచారం మీలో కలవరం కలిగిస్తుంది మనోనిబ్బరంతో ముందుకు సాగండి పనులు ముందుకు సాగవు లేకపోతే ఆలయాలను సందర్శించండి మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది కాంట్రాక్టులు మీకు మంచిగా పనిచేసే అవకాశం లభిస్తుంది వాణిజ్య వ్యాపారులు పెట్టుబడులు అంతగా మీకు ఉండకపోయినా కూడా మీరు మీరు నిరుసాహపడే అవసరం లేదు ఉద్యోగాల్లో విధుల్లో చికాకులు ఉంటాయి చిత్ర పరిశ్రమ సాంకేతిక నిపుణుల కృషి నిష్ఫలం కాగలదు విద్యార్థులు అనుకునే అవకాశాలు చేజార్చవచ్చు మరి మహిళల కుటుంబంలో చికాకులు ఉంటాయి ఇటువంటి సమస్య లో చిక్కుకున్న వారైతే ఎరుపు రంగు దుస్తులను లేదా ఎరుపు రంగు గాజులను దానం చేయాలి దత్తాత్రేయ స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది ఈ రోజు చాలా ప్రాంతాల నుంచి మీకు శుభవార్తలు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది కొంత రాబడి కూడా పెరుగుతుంది అంచనాలు నిజం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మీ సేవలు విస్తృతం కాగలవు భవిష్యత్తుపై నిరుద్యోగులకు భరోసా ఏర్పడుతుంది వాహనాలు ఆభరణాలు కొంటారు ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు వాణిజ్య వ్యాపారాలను లాభసాటిగా చేపడతారు ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఊహించని సన్మానాలు ఎదురవుతాయి విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు మహిళలకు లాభాలుంటాయి ఇటువంటి వారు తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి మరి ఇలా శుభాలు కలగాలంటే వారు తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వరిని స్మరించుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఇటువంటి శక్తి సామర్థ్యాలతో మీరు ఉండడం జరుగుతుంది ఇంటా బయట కూడా మంచిగా సానుకూలంగా ఉంటుంది వాహనాలు స్థలాలు కొనాలనుకునే వారికి కొంట మంచిగా జరుగుతుంది రాబడి అనూయంగా పెరుగుతుంది దేవాలయాలను సందర్శించండి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఊహించని కాంట్రాక్టర్లు వస్తాయి వాణిజ్య వ్యాపారంలో విస్తరణ యత్నాలు సఫలమవుతాయి ఉద్యోగులకు వివాదాలు సమసిపోతాయి చిత్ర పరిశ్రమ వారి వైద్యులు ఇంతకాలం పడినటువంటి శ్రమకు ఫలితం దక్కించుకుంటారు విద్యార్థుల ఫలితాలు అనేది ఉత్సాహాన్ని కలిగిస్తాయి విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి మహిళలకు శుభ వర్తమానాలు ఉన్నాయి ఇటువంటి వారు ఎరుపు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది లేదా తెలుపు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది శ్రీరామ రక్ష స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల వీరికి ఆనందం అనేది కలుగుతుంది వీరి ఆటంకాలు తొలగిపోతాయి చక్కగా దోషాలు తొలగిపోయి వారికి సంతోషాలకి ఆటంకాలు తొలగిపోతాయి ఇక మీ శక్తి సామర్థ్యాలను మీరు ఈ రోజు నిర్వహించాల్సి ఉంటుంది ఈ రోజు లక్కి సంఖ్య ముప్పై తొమ్మిది లక్కి కలర్ అయితే మరి ఆకుపచ్చ నేటి పరిహారంలో ఒక మట్టి పాత్రలో రాళ్ళ ముప్పు వేసుకుని నాలుగు ముక్కు కాయలు తీసుకుని ఆ ఉప్పు మీద పెట్టి ఈ మట్టి పాత్రను ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్యం మూలానైనా పెట్టాలి దాని ముందు నువ్వుల నుండి దీపం పెట్టి అగరబత్తి వెలిగించండి మీకు అంతా శుభమే కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది మీరు అన్ని శుభాలే మీరు పొందడం అనేది జరుగుతుంది తర్వాత మీరు చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో